అనిపిస్తుంది అంతేనా. ఓకే సార్యా, మీకు సుమంత్ తో వర్క్ చేసేటప్పుడు ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఆయన డైరెక్షన్ నచ్చిందా, యాక్టింగ్ నచ్చిందా? రెండు. ఐ లైక్ హిమ్ యాజ్ అ పర్సన్ ఫస్ట్, ఆయన పేషెన్స్, ఏదన్నా హ్యాండిల్ చేసే విధానం. 23 ఇయర్స్ మా ఏజ్ అయినప్పటికీ చాలా మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేస్తాడు. అండ్ డైరెక్షన్లో కూడా ఏదో డైరెక్టర్ వచ్చి చెప్పినట్టు ఉండదు, ఒక ఫ్రెండ్ వచ్చి ఇగో ఇట్లా చేయని సలహా ఇవ్వడం అలా ఉంటుంది, ఆ టైప్లో చెప్తాడు ఎవ్రీథింగ్. సో హీస్ బెస్ట్ అండి, హీస్ బెస్ట్ అండ్ బ్రైట్ ఫ్యూచర్ మా అందరికి కనిపిస్తుంది ఆల్రెడీ. ఓకే, మొత్తం అందరూ ఆల్మోస్ట్ కొత్త వాళ్ళే ఈ మూవీలో. సో అందరూ ఒకటే ఇంటెన్షన్, కొత్త బంచ్ తోనే సినిమా చేద్దాం. అసలు చాయ్ బిస్కెట్ పెట్టిందే ఇది అన్న వాళ్ళు చెప్తేనే బాగుంటుంది. మీరే అంటే మా ఇంటెన్షన్ కొత్త వాళ్ళతో సినిమా చేయాలి అని. సో నేను యాక్చువల్లీ చాలా టీమ్స్ తో నేను అంటుంటా, డైరెక్టర్ని మేము కొత్త వాళ్ళని తీసుకున్నప్పుడు నాకు డైరెక్టర్ వచ్చి నాకు వీళ్ళు కావాలి వాళ్ళు కావాలంటే ఎందుకు అంటే వాళ్ళు ఎస్టాబ్లిష్డ్ కదా సేఫ్ అంటారు. నేను అంటే నేను అట్లనే ఆలోచిస్తే నిన్ను తీసుకోను కదా అంట. సో ఎక్కడో మేము చాలా కొత్త వాళ్ళతో వర్క్ చేయడం ఎంజాయ్ చేస్తాం, ఎస్. కానీ వాట్ వీ ఆల్సో రియలైజెస్, వాళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్తో వస్తారు. ఒక డెబ్యూటాంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ సినిమాటోగ్రాఫర్ ఉంటే హెల్ప్ అవుతుంది, అది కూడా మాకు తెలుసు. కానీ సో మేము ఈ దవే ఫ్లెక్సిబుల్గా ఉంటాం. కానీ ఈ కేసులో సుమంత్ కూడా మా దగ్గరకు వచ్చి నాకు అందరు కొత్త వాళ్ళతోనే వర్క్ చేయాలని ఉంది, నాకు ఒక విజన్ ఉంది అండ్ ఐ వాంట్ కొత్త వాళ్ళు కావాలి అని అడిగాడు. సో అప్పుడు మేమేం చేసామంటే, ఇప్పుడు మా ఎడిటర్ ఉంది సృజన అని, ఆమె ఎఫ్టీఐలో చదువుకుని వచ్చింది, మా డిఓపి ఉన్నారు అతను కూడా పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదివారు. సో వాట్ మేమేం ట్రై చేసామంటే కొంచెం ఫిల్మ్ని చదివిన వాళ్ళని, ఆ క్రాఫ్ట్ చదివిన వాళ్ళని తెద్దామని ట్రై చేసాం వీళ్ళంత వరకు. సో ఐ థింక్ అది చాలా బ్యూటిఫుల్గా వర్కౌట్ అయింది మాకు అండ్ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేము యాక్చువల్లీ ఒక షో వేసాం వీళ్ళందరి పేరెంట్స్కే, థియేటర్ నిండిపోయింది 300 మంది, ఎందుకంటే 50 మంది డెబ్యూటెంట్స్ ఒక్కొక్కరు 40 వచ్చారు, మేము 50. సో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ ఒక 50 new people ఇప్పుడు ఇండస్ట్రీలోకి వెళ్ళి వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు, చాలా చాలా హై ఎనర్జీ ఇచ్చింది మాకు అది. అంటే ఇట్స్ మచ్ బిగ్గర్ దాన్ అ ఫిల్మ్, ఇట్స్ మచ్ బిగ్గర్ దాన్ కలెక్షన్స్, దిస్ ఫీలింగ్ దట్ వీ హ్యావ్ అందరు కొత్త వాళ్ళని చేసాము. సో చాలా చాలా హ్యాపీగా ఉంది ఆ ఫీలింగ్. అండ్ అంటే ఒక 23 ఇయర్ ఓల్డ్ ఇట్లా ఆలోచించి ఇంత అంటే ఎఫర్టే కదండి, కొత్త వాళ్ళని మీరు తీసుకున్నంటే గంట పని చేసి 4 గంటలు చెప్పాలి, అది మనోడు తీసుకుని ఆ ఎఫర్ట్ పెట్టి అది చేయడం అనేది చాలా కమెండబుల్ అండ్ చాలా అంటే ఇందాక మంది చాలా మెచ్యూర్ అని. ఈ మెచ్యూరిటీ అనే జస్ట్ మాటల్లో చేతల్లో కాకుండా థాట్లో కూడా ఉంది, విచ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ అబౌట్ సుమంత్. కనిపిస్తుంది కూడా. అండ్ లీడ్ యాక్టర్స్ అందరూ కూడా లీడ్ యాక్టర్స్ అందరూ కూడా ఎందుకంటే ఆయన మాట్లాడింది కూడా మనం విన్నాం కదా ప్రెస్ మీట్ లో కూడా, ఎందుకంటే ఏజ్ కి మించిన మెచ్యూరిటీ అనేది తెలుస్తుంది. లీడ్ యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు, ఎస్పెషల్లీ శివరందన్ లిప్స్టిక్ స్పాయిలర్ అండ్ అంజుబామ గురించి అయితే రాజమౌళి గారు స్పెషల్ గా చెప్పారు. సో వీళ్ళందరి గురించి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది థియేటర్స్ లో చూస్తుంటే. మెయిన్ థింగ్ ఏంటంటే వీళ్ళందరూ ఒక షూట్ మొత్తం తాడిచేరు అనే విలేజ్లో చేసాం, మా క్యారవాన్స్ కూడా లేవు, అందరూ ఆ ఊర్లోనే ఉండేటోళ్ళు. సో ఒక 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 ఫ్రెండ్లీ బాండ్ అయిపోయింది అందరికీ. ఇప్పటికీ మేమందరం ఆఫీస్లో రోజంతా కలిసి ఉంటాం, నాకు శివనందన్ వీళ్ళ పేర్లు కూడా మాకు తెలియదు, ఏ లిప్స్టిక్ ఏ బాషి అని మేము పిలుస్తాం. ఈమెను కూడా నేను సగంసార్లు మోనికా మోనికా అంటుంటాం, ఇంకా వచ్చిందా ఇంటర్వ్యూ టైంకి. సో ఎక్కడో మాకు ఈ క్యారెక్టర్స్తోనే మా జర్నీ అవుతుంది అయింది. సో అట్లా అయిపోయారు వీడికి కూడా లిప్స్టిక్ అంటే ఫస్ట్ టైం అసలు శివనందన్ అడగానే ఎవరు శివనందన్ మన టీమ్ లో అటు ఇటు చూస్తున్నాడు, చూస్తే వాడు వచ్చి అడుగుతున్నాడు. బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఫొటోస్ ఆర్టిస్ట్ అందరూ కూడా రిజిస్టర్ అయిపోయారు, మీకు ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళని తీసుకొని వెళ్తున్నారు, వాళ్ళ పేర్లను తీసుకొని వెళ్తారు, వాళ్ళ క్యారెక్టర్స్ తీసుకొని వెళ్తారు. మేము థియేటర్స్ కెళ్ళినప్పుడు మీకు కనిపిస్తున్నాయి సూపర్. మేము థియేటర్స్ కెళ్ళినప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తాము, మీరు చూస్తారు అసలు ఒక్కొక్క క్యారెక్టర్ పేర్లు అని చెప్తున్నారు మాకు. సినిమా అవగానే ఒక్కొక్క డైలాగ్ సర్పంచ్ ఇంకమేం రాగానే అన్న డబ్లీ అన్న రాగానే నాయనమ్మ కొట్టిందారా నాయనమ్మ పైసలు ఇస్తున్నారా అంటే బాగుంది బాగుంది అనడం ఒకటి. కానీ ఒక సినిమా చూడగానే నాకు క్యారెక్టర్ గుర్తుపెట్టుకుని వాడి డైలాగ్స్ చెప్పి వాడితో నేను ఆ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నానంటే మీకు ఎంత కనెక్ట్ అయ్యింది అన్నది మాకు అర్థమైంది. మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ హౌ ఆర్ యూ సెలబ్రేటింగ్, దిస్ ఇస్ హౌ వి ఆర్ సెలబ్రేటింగ్, అది వినడమే మా సెలబ్రేషన్. మీరు ప్రమోషన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. సో మేం ఫేమస్ టీమ్ క్రియేట్ చేసిన ఒక కొన్ని